వాసనాక్తీనుడా విరిగిన నా హృదయములో నలిగిన నా బ్రతుకులో నివసించునా యేసు రాజా పరలోక సింహాసనాసీనుడా తిరిగిన నా హృదయములో నలిగిన నా బ్రతుకులో నివసించునా యేసు రాజా నా హృదయమును నలిగిన నా బ్రతుకును నివసించునా యేసు రాజా పరలోక సింహాసనాసీనుడా నన్ను ప్రతీకించుచుంటివే నా ఆరాధనైనను ఆనందమైనను నీవే నీవేనయ్యా నా ఆరాధనైనను ఆనందమైనను నీవే నీవేనయ్యా దేవుని పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, లూకా సువార్త 9:23 చదువుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను ఎమ్మడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. కనుక యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి. మరియు ఆయన అందరితో ఇట్లంటున్నాడు, ఎవరైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను మీరు వెంబడించండి. ప్రతి దినము మీ సిలువనెత్తుకునండి. నా సిలువ మీరు మోయనవసరం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ప్రతి దినము మీరు నాతో నడవాలి అంటే, నా మాట ప్రకారముగా మీరు జీవించాలి అంటే, దేవుని సన్నిధిలో మీరు నిలబడాలి అంటే, నేను ఈ లోక భారాలన్నిటినీ ఒకేసారి నేను మోసుకుని వెళ్ళాను. ఆ సిలువ మార్గములో ఆ అడుగు జాడలలో ఎవరైతే నన్ను వెంబడించాలని అనుకుంటున్నారో, మీరు ఆ అడుగు జాడలలో ప్రతివారు దినదినము తన సిలువనెత్తుకుని ఆ అడుగు జాడలను మీరు వెంబడించండి. ఎందుకంటే మీ అడుగులు తప్పు పడకుండా దేవుడు ఈ లోకములో మనము ఏ రీతిగా నడుచుకోవాలో మనకు తెలియదు. కనుక ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మనతో ఆయన ఎన్నో పరలోక సత్యాలను తెలియపరిచి ఈ లోకమనే అరణ్యములో తప్పిపోయిన మిమ్ములను
ఆయన మార్గములో నడిపించడానికి సిలువ మార్గము గుండా మీరు ఆయన మార్గములో నడిచినప్పుడు పరలోకములో దేవుని సావాసములో దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదాలను మీరు పొందే అర్హత కలిగిన వారిగా ఉంటారు. కనుక మీరు ఈ లోకములో జీవించినంత కాలం మీరేం చేయాలి చెప్పండి? దినదినము మీ సిలువనెత్తుకొని ఆయన అడుగు జాడలలో నడవండి. కనుక దేవుడు ఆయన శిష్యులతో చెప్తున్నారు, అయ్యా ఈ లోకములో నుండి మీరు వెళ్ళిపోతున్నారు, కనుక మమ్మల్ని నడిపించేది ఎవరు అంటే ఆయన అంటున్నాడు, మీ కొరకు నా అడుగు జాడలను విడిసి వెళుతున్నాను. కనుక ఆ అడుగు జాడలలోనే మీ అడుగులు వేయండి, కానీ వేరే మార్గాలలో మీ అడుగులు వేయకండి. ఆయన అందరితో చెప్తున్నాడు. అందరిలో ఒక అతను వచ్చి అంటున్నాడు, లోకాసువార్త 9:57 ఆయన వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళుస్తున్నావో నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో చెప్పాను. ఏమని చెప్పారు చెప్పండి? ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఆయన అడుగు జాడలను అందరికీ తెలియపరుస్తూ ఆయన పరలోక మార్గాలను తెలియపరుస్తూ పరలోకములో ఉన్న శక్తిని అనేక మందికి చూపిస్తూ అనేక మందికి ఆహారాన్ని పెట్టినప్పుడు ఆయనను అనేక మంది వెంబడించాలి అనుకున్నారు. వెంబడించాలి అనుకుని అనేక మంది ఆయనతో ప్రయాణం చేశారు. కానీ ఒక అతను ప్రత్యేకతగా వచ్చి అంటున్నాడు, అయ్యా నేను మీతో నడుస్తాను, మీరు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, కనుక నన్ను చేర్చుకోండి అయ్యా అని అడిగాడు. యేసు ప్రభువారు ప్రతి ఒక్కరి హృదయ రహస్యాలను ఎరిగినవారు. కనుక యేసు ప్రభువారు అంటున్నాడు, ఆకాశ పక్షులకు నివాసములున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు ఏమి స్థలము లేదు. కనుక మీరు నన్ను వెంబడిస్తావా అని ఆయనతో చెప్పినప్పుడు అతను ఏం చేశాడు చెప్పండి? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. అక్కడ యేసు ప్రభువా, నేను మరలా వస్తానని కానీ అలాగే నిన్ను వెంబడించలేనయ్యా అని కానీ ఏ విషయం చెప్పకుండా ఏం చేశాడు చెప్పండి? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఎందుకనంటే యేసు ప్రభువారు అన్నారు, నేను ఏ క్షణంలో ఎక్కడ ఉంటానో ఎలా తిరుగుతానో నాకే తెలియదు, నేను ఎక్కడికి వెళితే నీవు అక్కడికి వస్తానంటున్నావు, కనుక నాకు మంచి నివాసాలు ఉన్నాయి అనుకుంటున్నావు, అలాగే నన్ను మనుషులు అందరూ వెంబడించి భోజనాలు అందరికీ కూడా మరి అనేకులు యేసు ప్రభువారిని చేర్చుకుని అందరూ ఆహారం పెట్టడం, ఆయనను గౌరవించడం, ఆయనను దేవుడిగా అందరూ కూడా ఆరాధించడం చూసినప్పుడు ఆ మనుషుడు యేసు ప్రభువారితో ఉంటే నా ఆశలు తీరతాయి అనుకున్నాడు. కనుకనే ఆయనతో ఉంటే మనకు కావలసినవన్నీ కూడా మనం సంపాదించుకోగలం అనుకున్నాడు. కనుక యేసు ప్రభువారు ఎందుకంటే హృదయం యొక్క ఆలోచనలు ఎవరు ఎలా ఉన్నారో వారు ఆయన సన్నిధికి రాకక మునిపే వారి హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. కనుక నతనయేలు యేసు ప్రభు దగ్గరకు వచ్చుట చూచి ఇతనిలో ఏ కపటమో లేదని నేను మీతో చెప్పుస్తున్నాను, ఇతని యందు ఏ కపటము లేదు, నిష్కపటముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని రాజ్యం యొక్క నీతిని ఎత్తుకుస్తున్నాడు, దేవుని రాజ్యములో జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు అని యేసు ప్రభువారు నతనయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే
ఇతను కూడా యేసు ప్రభువులో ఉన్న ఆ జన సమూహాన్ని చూచి ఆడంబరాలతో ఆనందముగా సంతోషముగా జీవించవచ్చు అని అనుకున్నాడు. కానీ యేసు ప్రభువారి జీవితం ఎలా ఉంది చెప్పండి? తల వాల్చుకొనుటకు ఆయనకు స్థలము లేకుండా ఈ లోకములో నశించిపోయిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన వెతుకుతూ రాత్రి పగలు అనేది లేకుండా నడి రోడ్ల మీద ఆయన నశించిన ప్రతి జనాంగానికి ఆయన సువార్తను అందించి ఆ దేవుని రాజ్యం యొక్క నీతిని తెలియపరిచి పరలోక రాజ్యం యొక్క నీతిని వెతకండి అని ప్రతి ఒక్కరికి ఆయన తెలియచేశాడు. కనుక ఆ విషయాన్ని అతను గుర్తించలేకపోయాడు. ఎందుకంటే ఈ లోక ఆడంబరాలు, ఈ లోక ఆనందాలు యేసుని నమ్ముకుంటే, యేసు ప్రభు యొక్క సంఘములో ఉంటే, అలాగే యేసు ప్రభుతో జీవిస్తే మన ఆశలు తీరుతాయి అనుకునేవారు అనేక మంది కూడా ఉన్నారు. కనుక యేసు ప్రభు వారి ఈ విషయాన్ని ఎరిగి, వారి హృదయ తలంపులను ఎరిగి, అయ్యా మనిషి కుమారునికి తలవాల్చుకునుటకు స్థలము లేదు, ఆకాశ పక్షులకు అలాగే ఈ లోకములో నక్కలకు జంతువులకు అన్నిటికీ నివాసాలు ఉన్నాయి, నాకు మాత్రము లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 11:8 ఆబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరి ఎక్కడికి వెళ్ళవలెను, అది ఎరగకయే ఆయన బయలుదేరారు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఇదిగో నిన్ను నేను గొప్ప జనాంగంగా చేయాలనుకుంటున్నాను, సర్వశక్తి కలిగిన దేవుడను నేను, నిన్ను సర్వ మానవులను సృష్టించిన వాడను, ఈ భూమి ఆకాశములన్నీ సమస్త మానవులకు నేను ఆశీర్వాదముగా ఇచ్చి ఉన్నాను, ఈ భూమి మీదున్న సమస్త మనుష్యులకు నేనే దేవుడను అని ఆయన అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలను నమ్మి నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి అనేక జనాలకు నేను నిన్ను ఆశీర్వాదముగా ఉంచుతాను, అనేక జనాలు నీ వలన ఆశీర్వదించబడతాయి, అనేక జనాలు నీ వద్దకు వచ్చి నేనిచ్చిన ఆశీర్వాదాలను నీవు పంచిపెడతావు, అనేక జనాలు నీలో నుండి ఈ భూమి మీద, ఎందుకంటే నీతిమంతులు అనగా అబ్రహాము దేవుణ్ణి నమ్మి నీతిమంతుడిగా అయ్యాడు, అలాగే నీతిమంతుల యొక్క సంతానము భూమి మీద విస్తరిస్తుంది. ఈ మాట నీవు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు అబ్రహాము ఏం చేశాడు చెప్పండి? నమ్మి దేవుని మాటను బట్టి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళమంటారు ప్రభు అంటే దానికి సమాధానం లేదు. నీవు నడువు అంటున్నాడు. పలాను సాటుకు వెళ్ళాలి అంటే అక్కడ దాకా వెళ్ళి ఆగిపోగలం. కానీ ఆయనకి చెప్పింది ఏంటి చెప్పండి? నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ మాటను బట్టి విశ్వాసముతో బయలుదేరాడంట. ఏ దేశానికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. కానీ విశ్వాసము మాత్రము ఉన్నది. దేవుడు అంటున్నాడు అక్కడ, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు అని తోమాతో మాట్లాడుతున్నాడు. ఈనాడు నన్ను చూస్తేనే నమ్ముతున్నారు నా కార్యాలను, చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. కనుక చూడక నమ్మేవారు కూడా ఉంటారు. కనుక నీలో అనేక జనాంగాలు నేను ఆశీర్వదించనై ఉన్నాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు బయలుదేరు అంటే
ఆనాడు భీకారణ్యములో బయలుదేరాడు. భీకారణ్యములో బయలుదేరి వెళుతూ ఉంటే అనేక రకాలైన బాధలు, అనేక రకాలైన సమస్యలు ఆయనకు వచ్చినాయి. కానీ ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో విజయాన్ని చూసుకుంటూ ఆయన గమ్యానికి చేరేటప్పటికీ అబ్రహాము గొప్ప జనముగా మారిపోయాడు. గొప్ప ఆశీర్వాదాలు దేవుని వలన కలిగినాయి. అబ్రహాము వంటి ధనవంతుడు భూమి మీదే లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? దేవుడు వాగ్దాన దేశానికి అతనిని చేర్చే ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ ఈ యాత్రలో ఈ విశ్వాసముతో తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలుదేరిన ఒంటరి వాడైన అబ్రహాము గొప్ప జనముగా, గొప్ప ఆశీర్వాదకరముగా, అనేకులకు ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తిగా మారిపోయాడు. కనుకనే అనేకులకు, విశ్వాసులకు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి అబ్రహామే మనకు పితరుడు. అలాగే విశ్వాసులందరికీ కూడా ఆయనే తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, తాను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకయే ప్రయాణమై దేవుడి చిత్తానికి లోబడి దేవుని చిత్తము అడుగడుగున కూడా తెలుసుకుని అడుగడుగున కూడా అనేక శోధనలను దీవెనలుగా మార్చుకొని శోధన లేకుండా బయలుదేరలా. దేవుడు పిలిస్తే కొంతమంది అనుకుంటారు దేవుడు నన్ను మరి రమ్మన్నాడు, ఆశీర్వదించాడు, బాప్తీసం ఇచ్చాడు, వ్యాధులు పోగొట్టాడు, మరలా శోధన ఏంటి అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఆయన అడుగు జాడలలో ఆయన చిత్తాన్ని నీవు ఎరిగి నడుస్తున్నావా? దినదినము నీ నడకలు, నీ ప్రవర్తన ఎలా ఉన్నది? అబ్రహాము నడిచినప్పుడు దినదినము దేవుని చిత్తాన్ని ఎరిగి నడిచాడు. వెళ్ళమంటే వెళ్ళాడు, ఆగమంటే ఆగాడు, నడవమంటే నడిచాడు, కూర్చోమంటే కూర్చున్నాడు. అలాగే నీ కుమారుణ్ణి తీసుకుని ఓరేబు పర్వతమునకు వెళ్ళి నేను చూపిస్తున్న స్థలములు నీ బిడ్డను నాకు దహన బలిగా ఇయ్యి అన్నాడు. ఆయనకు బిడ్డనిచ్చాడు 100 సంవత్సరాలకు. ఆ బిడ్డను కూడా దేవుడు అన్నాడు, నీ బిడ్డను తీసుకుని నేను ఒక పర్వతమును చూపిస్తాను, ఆ పర్వతానికి నీవు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ నీవు దహన బలి ఏర్పాటు చేయకూడదు, నేను చూపించే ఆ స్థలములోనే నీవు దహన బలి ఏర్పాటు చేయాలి. ఆ ఓరేబు పర్వతానికి వెళ్ళు, ఆ పర్వతములో ఒక స్థలాన్ని నేను నీకు చూపిస్తా, ఆ స్థలము దగ్గర నీవు బలిపీఠాన్ని కట్టి నీ బిడ్డను అక్కడ నాకు దహన బలి సమర్పించు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అలాగే దేవుని మాటను బట్టి బయలుదేరాడు, వెళ్ళాడు. తనకి ఒక్కగాని ఒక కుమారుడు, వృద్ధాప్యములో దేవుడిచ్చిన బిడ్డను కూడా దహన బలి ఇవ్వటానికి వెనక్కి తిరగలేదు. అయితే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు నాకు ఒక్కగాని ఒక కుమారునికి ఈరోజు బలి ఇవ్వమంటాడేంటి? నిజంగా దేవుడేనంటావా? నిజంగా ఇది దేవుని మాటేనా లేకపోతే సాతాను మాట్లాడుతున్నాడా అని ఆలోచించలా. ఆనాడు మాట్లాడింది దేవుడే, ఆనాడు మాట్లాడి నా బిడ్డను మరి వృద్ధాప్యములో ఇచ్చింది అదే స్వరం. అలాగే ఆ స్వరమే ఈనాడు మరలా నా బిడ్డను బలిగా ఇమ్మంటుంది కూడా అదే స్వరము. కనుక ఇది దేవుని మాట, దేవుడు చెప్పింది చేయాల్సిందే అనుకున్నాడు. ఆ పర్వతానికి వెళ్ళి తన బిడ్డను బలి ఇవ్వటానికి కత్తి లేపగా దేవుడు అక్కడ ఆకాశములో నుండి దేవుడు అంటున్నాడు, అబ్రహాము నేను నిన్ను పరీక్షించాను, నీ జీవితాన్ని పరీక్షించుకుంటూ నీకు ఆశీర్వాదాలుగా మార్చాను, నీ కుటుంబము నీవు అనేక జనాలకి ఆశీర్వాదముగా చేయనయ్యే ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. నేను అనేక జనాలకు నేను నిన్ను ఆశీర్వాదముగా మారుస్తున్నాను, నా నిబంధన నీవు స్థిరపరిచి ఉన్నావు, నేను మాట్లాడి
ఏదైతే చెప్పి ఉన్నానో ఆ మాటను బట్టి నీవు ఎన్ని శ్రమలైనా ఎన్ని హింసలైనా నీ కుటుంబములో ఈరోజు ఒక్క గాని ఒక్క బిడ్డను కూడా నాకు ఇవ్వడానికి వెనక్కి తిరగలేదు కనుక ఈరోజు నీ విశ్వాసాన్ని నేను ఏమన్నాడు చెప్పండి, నీకు ఆశీర్వాదముగా నేను మారుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అతని జీవితం ఎలా మారింది చెప్పండి? ఆశీర్వాదముగా మారిపోయింది. ఎందుకంటే ఆయన అడుగు జాడల్లో నిన్ను రక్షించిన తర్వాత నీ సొంత అభిప్రాయాలతో నడవాలని దేవుడు నిన్ను కాపాడాల. ఆయన చిత్తము ఎరిగి నీ ప్రవర్తన నీ ఆలోచనలు ఎప్పుడూ పోవలసిన పాతాళంలో నుంచి నిన్ను కాపాడున్నాడండి. ఈరోజు ఆయన చిత్తము ఎరిగి ఆయన సాక్షిగా నీవు జీవించాలి అని. అంతేగాని నీ సొంత సునీతి క్రియలు నువ్వు జరిపింపకూడదు అని. నీ దేహానికి రక్షణ ఇచ్చి నీ ఎముకలకు సత్తువిచ్చి నిన్ను గొప్ప జనముగా చేసి ఆయన ఆశీర్వదించాలి అని. దినదినము కూడా అబ్రహాము ఆయన జీవితంలో అనేక విధాలుగా శోధించబడి ఉన్నాడు. అనేక శోధనలకు ఆయన జీవితం అంతా కూడా ఆశీర్వాదాలుగా అతనికి మారిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో నిన్ను నన్ను కూడా ఆయన మనలను ఎంతగానో ప్రేమించిన దేవుడు, నా మహిమను నేను మీకు ఊరకనే ఇవ్వను. కొన్ని పరీక్షలు ఉంటాయి. మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తామో. మన రక్త సంబంధికుల్లో కానీ మన బంధువుల్లో కానీ స్నేహితులలో కానీ ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలి అంటే ఇద్దరిని ముగ్గురిని సంప్రదిస్తాం. కావాలంటే మరల సంతకాలు కూడా చేపించుకుంటాం. మాట మీద నమ్మకాలు ఉండమని సంతకాలు కూడా చేపించుకుంటాం. ఎందుకని అంటారు చెప్పండి? మనం ఇచ్చే సొమ్ము అంతా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చే తరతరాల ఆశీర్వాదం నీకు ఇచ్చేటప్పుడు నీ తరతరముల నుంచి నీకు వచ్చిన శాపాన్ని దోషాన్ని తొలగించటానికి దేవుడు ఆయనిచ్చే ఆశీర్వాదాన్ని శాశ్వతముగా నీకు ఇవ్వాలి అంటే ఏదో ఒక పరీక్షలో నీవు నిలబడక తప్పదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీ అందరికీ మా వందనాలు అండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చిద్దమ్మా, ప్రెగ్నెంట్ వచ్చిద్ది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకో వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తాం, ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారి మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాం అండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్. ఇంకా ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. సంతో నేను ఇక్కడికి వచ్చాను. విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి, కానీ ఎందుకో ఎలా అనిపించలేదు.
ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి. ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు. అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దీవించిన కాక అందరికీ వందనాలు. నా పేరు లీలా అండి. నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నన్ను ఇక్కడ అండి నా పాప అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్. దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దు అంటారు. నేను బొట్ట తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకనే చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా హృదయం ఎంతో దుఃఖంతోనండి ఉన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు ఎన్నో ఆస్తులు అన్న ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ అలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్. నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ బాగోవాలి ఏసయ్యా. నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారి ప్రార్థన, అమ్మ అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు నన్ను ఏమీ అనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు నా కుటుంబం ఆశీర్వదించబడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారు ప్రార్థన వల్ల, నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి ఋణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.